తెలుగు టీవీ రంగంలో ఎన్నో షోలు, రియాలిటీ షోలు సందర్శిస్తున్నా అందులో జబర్దస్త్ ప్లేస్ జబర్దస్తేనని చెప్పాలి. పైకి ఎవరు ఎలా అనుకున్నా ఎక్కువ మంది జబర్దస్త్ చూస్తూ నవ్వుల పండుగ చేసుకుంటున్నారు. ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్కి వచ్చే రేటింగ్, దాని క్రేజ్ వివరించలేం. ఈ షో ద్వారా పరిచయమై స్క్రిప్ట్స్ పండిస్తున్న వాళ్ళు కమెడియన్లుగా సినీ పరిశ్రమలో అడుగు పెడుతున్నారు. చాలామంది కమెడియన్స్ తయారవడానికి ఛాన్స్ ఇచ్చిన షోగా జబర్దస్త్ నిలుస్తోంది. ఇక ఈ షోలో జడ్జిలుగా నవ్వుల నవాబు, నాగబాబు, నవ్వుల రాణి రోజా ఇద్దరు సెట్ అయ్యారు. స్క్రిప్ట్స్ ప్రదర్శిస్తుంటే అందుకనుగుణంగా వీరిద్దరూ నవ్వుతూ ఆడియన్స్ని నవ్వుల్లో ముంచెత్తుతున్నారు. వీళ్ళు నవ్వితే ఆటోమేటిక్గా ఆడియన్స్ నవ్వేస్తున్నారు. అంతలా షోలో వీళ్ళు జడ్జిలుగా రాణిస్తున్నారు. వీళ్ళలో పొరపాటున ఒక ఎపిసోడ్కి రాకపోతే అందులో కిక్ ఉండడం లేదని అందరూ అనేమాట. ఇక అసలు విషయానికి వస్తే మొన్నటి ఎపిసోడ్లో నాగబాబు కనిపించలేదు. పోనీ ఏదో ఒకసారి రాలేదులే అనుకుంటే తర్వాతి ఎపిసోడ్ ప్రోమోలో కూడా నాగబాబు లేకపోవడంతో షో నుండి బయటకు వచ్చేశాడా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ షోలో హైలైట్గా నిలిచిన హైపర్ ఆది కనిపించడం లేదు. ఇంచుమించు కొన్ని ఎపిసోడ్స్ నుంచి కనిపించకపోవడంతో ఇక మానేసినట్లే భావిస్తున్న తరుణంలో నాగబాబు కూడా రాకపోవడం జబర్దస్త్ అభిమానులను కలవరపరుస్తోంది. నాగబాబు ప్లేస్లో అనసూయ వచ్చి కూర్చున్నా ఎందుకో జనానికి నాగబాబు రాని వెళ్తే కనిపిస్తోంది. అయితే నాగబాబు రాకపోవడానికి షో నుండి మానేయడం కాదని రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తీస్తున్న సినిమాలో నాగబాబుపై చిత్రీకరించాల్సిన సీన్స్ ఉన్నందున రాలేదని చెబుతున్నారు. మరి అది ఎంతవరకు నిజమో చూద్దాం. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.